ప్రశ్నలనికి డైరెక్ట్గా వద్దాం సూటిగా ప్రశ్న ఏమిటి అని అంటే ఈరోజు మొహమ్మదీయ సహోదరులు ఎవరైతే ఉన్నారో వారు మనతో అంటూ ఉంటారు మీరు ఇష్మాయేలు అండి మేము ఇష్మాయేలు అంటే హాగరు యొక్క కుమారుడైనటువంటి ఇష్మాయేలు అబ్రహాము తొలి సంతానమైనటువంటి జ్యేష్ఠ పుత్రుడైనటువంటి ఇష్మాయేలు సంతానముగా మమ్మల్ని దేవుడు ఆశీర్వదించాడు అని చెప్పే పద్ధతిలో మనం వింటూ ఉంటాం ఒకసారి మీ మీ ఆదికాండం ఆది కాండం వైపుకు తిప్పండి ఆది కాండము పదిహేడవ అధ్యాయం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ కొన్ని వివరంగా మనకు అర్థమయ్యే విషయాలు ఒకసారి చూసుకోవాలి ఈ ప్రశ్నకు సమాధానం కొంచెం సమయం తీసుకుని చెప్పాల్సి ఉంటుంది ఎందుకు అనంటే ఇది ఒక చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ప్రశ్న కనుక ఈ ప్రశ్న లోతుల్లోనికి మనకు వెళ్ళటం చాలా ప్రాముఖ్యం పదిహేడవ అధ్యాయం మనం చూసినట్లయితే పదిహేడవ వచ్చిన నుంచి నేను చదువుతాను మీ మీ బైబుళ్లలో మీరు అనుకరించండి అప్పుడు అబ్రహాము సాగిల నవ్వి నూరేండ్ల వానికి సంతానము కలుగునా తొమ్మిది ఏండ్ల శారా కనునా అని మనస్సులో అనుకునేను అబ్రహాము ఇస్రాయేలు నీ సన్నిధికి నీ సన్నిధిని బ్రతుకని బ్రతుకని అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టదువు అతని తరువాత అతనికి సంతానము కొరకు నిత్య నిబంధనగా నిత్య నిబంధన అన్నదాన్ని మీరు దయచేసి అండర్లైన్ చేసుకోవాలి నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచదును నిబ నిత్య నిబంధనగా నీకు కుమారు నీకు కుమారుడు అనుగ్రహిస్తానంది కదా ఇష్మాయిలు గుర్చి నీవు చేసిన మనవి నేను వింటిని ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతనిని విస్తరింపజేసేదను అతడు పన్నెండు మంది రాజులను కనును అతనిని గొప్ప జనముగా చేసేదను అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు సారా నీకు కనబో ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచదను అని చెప్పను ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏమిటి అని అంటే హాగరు ఐగుప్తి రాలేనటువంటి హాగరు మరి ఐగుప్తు దేశం నుంచి ఈయన సారా మరియు అబ్రహాములు అక్కడికి ఇక్కడ అంటే కనాను ప్రాంతంలో కరువు వచ్చింది కనుక వెళ్ళినప్పుడు అక్కడ నుంచి వస్తూ వస్తూ ఆ రాజు వీరిని పంపించే సమయంలో ఇచ్చినటువంటి దాసీలలో ఆమె ఒకటిగా వచ్చింది అబ్రహాము ఇస్సాకులు అబ్రహాం యొక్క భార్య అయినటువంటి శారా నాకు ఇంకా సంతానం కలగలేదు కాబట్టి నా దాసీలలో ఒకటైనటువంటి హాగరును అబ్రహాముకిచ్చి వివాహము చేసినట్లుగా దేవుని వాక్యము చెబుతుంది కనుక క్రైస్తవులు ఎవరూ కూడా అబ్రహామును అబ్రహాము వివాహము చేసుకున్నటువంటి ఆ హాగరును ఉంపుడు గత్తెగా చూడరు ఆమె వివాహమునకు ఇవ్వబడినటువంటి భార్యగానే చూస్తారు అయితే అందులో వివక్ష ఏమాత్రమూ లేదు క్రైస్తవ దృక్పథములో అబ్రహాము చేసుకున్నటువంటి పెళ్లిళ్లలో హాగరు కూడా ఒకటి ఆమె మాత్రమే కాదు ఆ తర్వాత కెతు కెతురాను పెళ్లి చేసుకున్నట్టుగా కూడా ఇరవై ఐదవ అధ్యాయంలో మనం చదవబోతున్నాం ఒక నిమిషం ఆగండి అయితే మన మహమ్మది సహోదరులు లేకపోతే ముస్లిం సహోదరులు కొంచెం బాధపడుతూ ఉంటారు ఏమని అంటే మమ్మల్ని క్రైస్తవులు దాసి సంతానము దాసి సంతానము అంటారండి అని అంటూ ఉంటారు అయితే దాసి సంతానము అని క్రైస్తవులు ఎవరిని పిలవడానికి వీలు లేదు ఒకవేళ అలా మీరు అంటూ ఉంటే మొహమ్మది సహోదరులకు లేకపోతే ముస్లిం సహోదరులకు క్షమాపణలు చెప్పాలి ఒకవేళ నా ద్వారా కనుక అది జరిగి ఉంటే నేను క్షమాపణలు చెప్పాలి అయితే బైబిల్ గ్రంథము అని పిలిచింది కాబట్టి దాసిని దాసి అని పిలవటంలో ఎవరి మనోభావాలు దెబ్బతినాల్సిన అవసరం లేదు బైబిల్ గ్రంథం వాడినటువంటి పదాన్ని మనం వాడటంలో తప్పు లేదు కనుక అబ్రహాము భార్య మరియు దాసి అయినటువంటి హాగర్కు ఇస్మాయిలు జన్మించాడు అని చెప్పటంలో ఎవరి మనోభావాలు దెబ్బతినటానికి వీలు లేదు నిజానికి ముస్లిం సహోదరుల మనోభావాలు దెబ్బటానికి అస్సలు వీలు లేదు ఎందుకు అనంటే ఇస్మాయిలు జబర్దస్తిగా వారు హైజాక్ చేస్తున్నారు అన్నది నా అభిప్రాయం ఎందుకు అనంటే బైబిల్లో ఉన్నటువంటి ఇస్మాయిలు యూదులకు అబ్రహాము సంతానముకు సంబంధించిన వాడే కానీ ఎవరు పడితే వారు హైజాక్ చేసుకుని దేవుని ఇచ్చినటువంటి ఈ ఆశీర్వాదాన్ని నేను ఏదైతే చదివానో ఆ ఆశీర్వాదాన్ని హైజాక్ చేసేందుకు ఒక ప్రణాళిక వేసుకున్నట్లుగా నాకు అనిపిస్తూ ఉంది ఎందుకు నేను చెప్తాను మొహమ్మద్ గారి యొక్క ఎందుకు ఈ ముస్లిములు మొహమ్మదీయులందరూ కూడా ఇస్మాయిలు లింక్ అవ్వాలి అని ఆశిస్తారు అని అంటే మొహమ్మద్ గారు జీవించిన కాలంలో అరేబియా ప్రాంతంలో అక్కడ కాబా అన్నటువంటి ఒక ప్రాంతం ఉంది ఆ కాబాను నిర్మించింది అబ్రహాము మరియు ఇస్మాయిలు కలిసి అన్నట్లుగా అబ్రహాము మరియు ఇస్సాకులు కలిసి నిర్మించారు అన్న విషయాన్ని మొహమ్మద్ గారు చనిపోయిన రెండు వందల సంవత్సరాల లోపు రాసుకున్నటువంటి వారి హదీసులైనటువంటి అంటే ఖురాన్ తర్వాత ప్రామాణికంగా ఉన్నటువంటి పుస్తకాలను అహదీసులు అని పిలుస్తారు ఆ అహదీసుల్లో ఉన్నటువంటి ఒక రెండు పుస్తకాలు మొదటిగా సహీ అల్ బుఖారి రెండవదిగా సహీ ముస్లిం ఈ రెండింటి క్రోడీకరణ తరువాత ఇబ్నే ఇషాక్ అన్నటువంటి ఒక పుస్తకం ఉంది ఆ పుస్తకం తర్వాత అల్ తబరి అన్నటువంటి ఒక చరిత్ర రాసినటువంటి పుస్తకం ఉంది ఈ పుస్తకాల ఆధారంగా మిష్కతుల్ మెసాబీ అన్నటువంటి అందరూ సహాబాలు కలిసి రాసుకున్నటువంటి ఈనాడు సున్ని ముస్లిములు అంగీకరించే ఒక పుస్తకం కూడా ఉంది వీటన్నిటిలో ఉన్నటువంటి విషయాలను నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను వాళ్ళు ఏమని రాశారు అనంటే అబ్రహాము మరియు ఇస్మాయిలు కలిసి కాబాను నిర్మించారు అని రాశారు అబ్రహాము ఇషాకును కనటానికి అంటే హాగరు మరియు సారా మధ్యలో ఎప్పుడైతే విభేదం చెలరేగిందో అప్పుడు అబ్రహాము ఇస్మాయిల్ను పంపించేశాడు పంపించి వాళ్ళను వంటి మీద కూర్చోపెట్టి వాళ్లకు నీళ్ళు ఇచ్చి వాళ్లకు ఆహారం ఇచ్చి అక్కడి నుంచి పంపించేశాడు ఆ పంపించేసిన తర్వాత వాళ్ళు అలా ఒక ఎడారి ప్రాంతంలోనికి వెళ్ళి ఒక ఒక ఎడారి ప్రాంతంలో వారు బస చేశారు ఆ బస చేసిన ప్రాంతంలో జంజం అనే ఒక నీటి బుగ్గ వెలిసింది నీటి బుగ్గ వెలిసి వీరి దాహాన్ని తీర్చటానికి పిల్లవాడు చనిపోతాడేమో అని హాగరు మొరపెట్టుకున్నప్పుడు ఆ హాగరు మొరను విని దేవుడు వారికి జంజం అన్నటువంటి నీటి బుగ్గను ఇచ్చాడు ఈ రోజుకు కూడా ఆ జంజం అన్నటువంటి నీటి బుగ్గలో నుండి నీళ్లు తీసుకుని వచ్చి వాళ్ళు అమ్ముతూ ఉంటారు ఉచితంగా ఇస్తూ ఉంటారు రోగాలు పోతాయని చెప్తూ ఉంటారు ఇవన్నీ అవి జరుగుతూ ఉంటాయి అది పక్కన పెట్టండి అయినప్పటికీ అలా నీటి బుగ్గ వెలిసిన ఆ ఎడారి ప్రాంతంలో ఆ నీటి కారణంగా చుట్టుపక్కల చెట్లు మొలవటం చుట్టుపక్కల చెట్లు మలవటం కారణంగా పక్షులు ఆ గ్రీనరీ వైపు అంటే ఆ పచ్చదనం వైపు ఆకర్షింపబడి పక్షులు రావటం పక్షులు ప్రయాణించడం చూసి అక్కడ ఉన్నటువంటి ఒకనొక తెగ ఒకనొక అరబీ భాష మాట్లాడేటటువంటి తెగ వాళ్ళు వెతుక్కుంటూ వీళ్ళును జుర్హుం అని పిలుస్తారు జుర్హుమ్ అనేటటువంటి అరబీ తెగ వాళ్ళు ఆ ప్రాంతం వైపు వచ్చినట్లు ఆ ప్రాంతంలో మొహ హాగరును అడిగి అమ్మ మేము ఇక్కడ బస చేయచ్చా అని అడిగితే హాగర్ గారు సరే పర్వాలేదు నువ్వు ఉండొచ్చు అని చెప్పడం జరుగుతుంది ఇదంతా కూడా బైబిల్ ప్రకారంగా కాదు దయచేసి నా మాటలు జాగ్రత్తగా వినండి ముస్లిం సహోదరులు ఏ పుస్తకాలైతే చూపించి దీని ప్రకారంగా మేము ఇస్మాయిల్ సంతానము అని చెబుతారో ఆ పుస్తకాల నుంచి మాట్లాడుతున్నాను నేను మీకు చెప్పినట్లుగా ఇవి సహియల్ బుఖారి సహి ముస్లిం మరియు మిగిలిన పుస్తకాలు ఏవైతే మెన్షన్ చేశానో వాటిల్లో ఈ ఈ కథనం కనిపిస్తుంది మీకు వాటి అవి ఎప్పుడు రాయబడ్డాయి అని అంటే మొహమ్మద్ గారు అంటే యేసుక్రీస్తు తరువాత ఆరు వందల సంవత్సరాలకు వచ్చినటువంటి మొహమ్మద్ గారి తరువాత రెండు వందల సంవత్సరాలకు రాయబడినటువంటి పుస్తకాలు కాబట్టి వారిని జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి ఈ జృహం అనే తెగకు సంబంధించిన వారు ఇస్మాయిల్ని దగ్గరికి తీసి వా ఆయనకు అరబీ భాష నేర్పించారు ఇప్పుడు నాకు మీరేం చెప్పాలి అని అంటే అరబీ భాష ముందుగానే ఉన్నప్పుడు అరబ్బీలు జృహుం అనే అరబ్బీలు ముందుగానే ఉన్నప్పుడు అరబీలకు తండ్రి ఎలా అవుతాడు ఇస్మాయిలు అన్నది మీరు నాకు సమాధానం చెప్పాలి అరబీ భాష మాట్లాడే ఒక జాతి ఆల్రెడీ ఉన్నప్పుడు అరబీయులకు తండ్రి ఇస్మాయిలు ఎలా అవుతాడు అన్నటువంటి ప్రశ్నకు ఇంతవరకు నాకైతే సమాధానం రాలేదు నేను నేను చేసినటువంటి నా చర్చల్లో ఇస్లామీ పండితులు దీనికి ఇంతవరకు సమాధానం చెప్పలేదు మహమ్మద్ గారి యొక్క జీవన లేకపోతే వంశావళి అంటాం కదా ఆ వంశావళి ఎలా వెళుతుంది అని అంటే నోవాహు కుమారుడైనటువంటి షేము ఆయనకు ఇరాము లవ్ది మరియు అఫ్రాహ్ సాద్ లేకపోతే అఫ్రఖాద్ అని పిలుస్తారు వాళ్ళు వారి నుంచి ఔసు ఇబిర్ తర్వాత తస్ము ఇమ్లాకు ఉమయాము అంటూ మెల్లిమెల్లిగా దాని క్రిందికి వచ్చినప్పుడు జుర్హుమ్ అనేవాళ్ళు ఎబేర్ లేకపోతే అబిర్ నుంచి వచ్చారు అని చెప్పడానికి ఖహతాన్ మరియు ఫెలెగ్ అన్నటువంటి ఇద్దరు కుమారులు ఖహతాన్ నుంచి జుర్హుం వారు వచ్చారు అన్నటువంటి వంశావళిని మనకు చూపిస్తూ ఉంటారు కానీ ఈ జుర్హుం వారు ఏ విధంగా మొహమ్మద్ గారికి కనెక్టెడ్ అని చెప్పటానికి మహా అయితే మొహమ్మద్ గారి పైన అద్నన్ అన్నటువంటి వ్యక్తి వరకు మాత్రమే ఇస్లామిస్ ఇస్లామిస్ స్కాలర్స్ మధ్య ఒక ఒప్పందం ఉంది ఒప్పుకున్నారు దాని తర్వాత అద్నన్ మరియు ఇస్మాయిల్ యొక్క సంబంధం ఏమిటి అని చెప్పటానికి ఇంతవరకు వాళ్ళు చేసినటువంటి స్టడీస్ సరిపోలేదు ఎందుకు అనంటే యూదులలాగా ఇస్మాయిల్ సంతతి వారు ఎక్కడి నుంచి వచ్చారు ఎప్పుడు వచ్చారు ఎలా బ్రతికారు ఎవరి ఎవరితో వివాహాలు చేసుకున్నారు అన్నటువంటి దాఖలాలు వ్రాతపూర్వకంగా లేకపోతే ఓరల్ ట్రెడిషన్గా ఉంచుకున్నట్లుగా చరిత్ర ఆధారాలు లేవు కానీ యూదులు ఎవరు ఎవరికి ఎక్కడ ఎప్పుడు పుట్టారు అన్నటువంటి దాఖలాలు వాళ్ళు మెయింటైన్ చేశారు ఇప్పుడు మనకు కుమ్రన్ కేవ్స్ లో దొరికినటువంటి దాఖలాలు ఆ రుజువులు చూస్తే పాతకాలం రెండు వేల సంవత్సరాల క్రితము అంటే ఏ క్రీస్తుకు పూర్వం రెండు వేల సంవత్సరాల క్రితము నుంచి కూడా దాఖలాలు పదిహేను వందల సంవత్సరాలు మినిమం ఆ దాఖలాలు మనకు కనిపిస్తాయి కాబట్టి పురావస్తు శాఖ ఆధారంగా కూడా వీరు చెప్పేటటువంటి కథలో పసలేదు అని తెలుస్తుంది ఇంకొక మాట కూడా చూద్దాం మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ ను ఒకసారి చూస్తే మనం ఇంతవరకు చదివినట్లుగా నిత్య నిబంధన మాత్రం ఇసాకుతోనే అని దేవుని వాక్యం చెబుతా ఉంది ఇస్మాయేలును ఆశీర్వదించిన మాట నిజం ఇస్మా పన్నెండు మంది పిల్లలు పుట్టడం నిజం వాళ్ళు ఎక్కడెక్కడ జీవించారు అని నిజం అయితే ఎక్కడెక్కడ జీవించారు అని చెప్పటానికి మనం ఒకసారి బైబుల్ ను తిప్పినట్లయితే ఇరవై ఐదవ అధ్యాయము పన్నెండు నుంచి పదిహేడు వరకు చదివితే ఐగుప్ ఐగుప్తురాలైన శారా దాసి అయిన హాగరు అబ్రహామునకు కలిగిన అబ్రహాము కుమారుడకు ఇస్మాయిలు వంశావళి ఇదే అంటూ ఇస్మాయేలు యొక్క పిల్లలు వారు ఎక్కడ బ్రతికారు అన్నటువంటి వివరణ దేవుని గ్రంథమైనటువంటి అరవై ఆరు పుస్తకాలున్న ఈ బైబుల్ వాక్యము చాలా స్పష్టంగా చెబుతా ఉంది పదిహేడవ వచనానికి వచ్చినప్పుడు వారు పన్నెండుగురు రాజులు ఇస్మాయేలు బ్రతికిన సంవత్సరములు నూట ముప్పై ఏడు అప్పుడు అతడు ప్రాణము విడిచి మృతి తన పితరుల యొద్దకు చేర్చబడెను వారు అశూరునకు వెళ్ళు మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్తు ఎదుటనున్న షూరు వరకు నివసించిరి హవీలా మొదలుకొని ఐగుప్తు మార్గమునున్న షూరు వరకు ఎవరు నివసించారని దేవుని వాక్యం చెబుతా ఉంది ఇష్మాయేలు మరియు అతని పిల్లలైనటువంటి పన్నెండు మంది రాజులు అక్కడ నీ పిల్లలు పన్నెండు మంది రాజులవుతారు వారిని నేను ఆశీర్వదిస్తాను అని దేవుడైనటువంటి యహోవా ఆశీర్వదించాడు అబ్రహామును ఇక్కడ అది నెరవేరుతా ఉంది ఆ పన్నెండు మంది రాజులు వారి వారి కోటలు కట్టుకుని హవీలా నుండి అష్యూరు పోవు మార్గమున అంటే ఐగుప్తు పోవు మార్గమున అషూరు ప్రాంతంలో వారు నివసించినట్లుగా వారి వారి అన్నదములతో కలిసి నివసించినట్లుగా ఇక్కడ పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు వచనాల్లో స్పష్టంగా దేవుని వాక్యం చెబుతా ఉంది ఇప్పుడు మనం చూడాల్సింది ఏమిటి అని అంటే మరి ఖురాను మరియు అహదీసుల బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో ఈ ఇస్మాయిలు ఎక్కడ నివసించాడు వారనుకుంటున్నట్లుగా అని చూస్తే మళ్ళీ నేను చెప్పినటువంటి పుస్తకాలు సహి అల్బుఖారి సహి ముస్లిం మరియు మిగిలిన ఇస్లామీ సాహిత్యం వారు దాన్ని ప్రామాణికంగా ఎంచుకోవచ్చు ఎంచుకోకపోవచ్చు ఎంచుకోకపోతే అది ఎందుకు ప్రామాణికమో చెప్పటానికి కూడా ఇంతవరకు క్రై ముస్లిం స్కాలర్స్ ముందుకు రాలేదు ఉదాహరణకు ఇబ్రేహి ఇషాక్ ఇబ్నే ఇషాక్ ను తీసేస్తే మొహమ్మద్ గారి యొక్క జీనియాలజీ అసలు మహమ్మద్ గారు చరిత్రలో ఉన్నటువంటి వాడా కాదా చెప్పలేని పరిస్థితి అల్ తబరిని గనక తీసేస్తే ఆయన చరిత్రలో ఉన్నవాడా లేదా చెప్పలేని పరిస్థితి కానీ ఈ రెండు పుస్తకాలను కూడా ప్రామాణికం కాదు అంటున్నటువంటి వాళ్ళు ఆయన జీనియాలజీకి వచ్చే వరకు ఈ రెండింటిని కూడా ఉపయోగిస్తారు వాళ్ళు చెప్పేది ఏమిటి అని అంటే మొహమ్మద్ గారు ఎక్కడైతే పుట్టారో ఏ కాబా దగ్గర అయితే పుట్టారో ఆ కాబా దగ్గర అయితే నివసించారో అంటే మక్కా ప్రాంతము ఆ ప్రాంతంలో ఇష్మాయిలు మరియు తన తల్లి అయినటువంటి హాగరు అరబీ భాష నేర్పించినటువంటి వాళ్ళ దగ్గర ఉంటూ వారిలోనే పెండ్లాడి అబ్రహామును రెండవ భార్యగా అంటే ముస్ ఇస్మాయిలు రెండవ భార్యను చేసుకున్న తరువాత అబ్రహాము ఒకనొక రోజు ఆయనను కలిసినట్లుగా ఈ అహదీసులు చెప్తున్నాయి సో ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుంది ఎక్కడి నుంచి ఎక్కడ వాళ్ళు జీవించారని చెప్తా ఉంది వారు అశూరునకు వెళ్ళు మార్గమున హవీలామదులు ఐగుప్తు ఎదుటనున్న షూరు వరకు నివసించారు అని చెప్తా ఉంది ఇదే ఇరవై ఐదవ అధ్యాయంలో ఏమని చెప్తా ఉంది అంటే అబ్రహాము మరలా వివాహం చేసుకుని ఆమె పేరు కెతురా అంటూ ఆయన ఆమెకు పిల్లలు కలిగినట్లు పిల్లలు కలిగిన తరువాత అబ్రహాము ఆ పిల్లలందరికీ కూడా వారి వారికి రావలసినటువంటి బహుమానాలు ఇచ్చి దూరంగా పంపించేయటము కానీ వాగ్దానపుత్రుడైనటువంటి ఇస్సాకును మాత్రము తనకు కలిగినదంతా ఇచ్చినట్లుగా దేవుని వాక్యం చెబుతా ఉంది బహుమానాలు వేరు వారసత్వము వేరు వారసత్వము వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకు మాత్రమే అని దేవుడు ముందే చెప్పినట్లుగా నేను మీకు పదిహేడవ అధ్యాయంలో చదివి చూపించాను ఇకపోతే అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణమును విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను హిత్తియుడైన సోహరు కుమారుడకు ఎఫ్రోక్ పొలమందలి మెక్ఫెలా గుహలో అతని కుమారులకు ఎవరెవరు మీరు అండర్లైన్ చేసుకోవాలి ఇప్పుడు ఇస్సాకు మరియు ఇస్మాయలు అతనిని పాతిపెట్టిరి ఈ ఈ మెక్ఫెలా పొలము ఎక్కడుంది మన రక్షణ టీవీ వాళ్ళు చాలా సార్లు ఇస్మా ఇస్రాయేల్ ప్రాంతానికి గుంపులు గుంపులుగా ప్రజలను తీసుకెళ్తూ ఉంటారు మనం వెళ్ళి అక్కడ చూసినట్లయితే ఇస్రాయేల్ దేశంలో ఇప్పటికీ కూడా మెక్పిలా అనేటువంటి పొలం ఏంటి అబ్రాహాను ఎక్కడ పాతి పెట్టారు అన్నటువంటి దాఖలాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి వారి హదీసుల కారణంగా మక్కా నుంచి అయ్యా మీ నాన్న చనిపోయాడు అని ఇస్రాయేల్ నుంచి మక్కా వరకు ప్రయాణం చేసి ఒక వ్యక్తి చెప్పాలి అని అంటే కనీసము ఒక రెండు నెలలు పడుతుంది కనీసము రెండు నెలలు పడుతుంది ఎందుకు అప్పట్లో విమానాలు అయితే ఉన్నట్లుగా నాకు తెలియదు రెండు నెలలు పోని రెండు నెలలు పక్కన పెడదాం డిస్కౌంట్ ఇద్దాం ఒక్క నెల పడుతుంది వచ్చి చెప్పటానికి అయ్యా మా నాన్నగారు చనిపోయారా అయితే నేను వచ్చి చూడాలి అని చెప్పి ఈయన బయలుదేరి తిరిగి ఇస్ ఇస్రాయేల్ ప్రాంతానికి వెళ్ళటానికి ఇంకొక నెల పడుతుంది ఇప్పుడు ఆ కాలంలో ఫ్రిడ్జ్లు ఉన్నాయి అని చెబితే తప్ప వీరిద్దరూ కలిసి అబ్రహామును ఎలా పూడ్చారో చెప్పటము చాలా అసాధ్యం కదా ఏమంటారు ఆ కాలంలో ఫ్రిడ్జ్లు అయితే లేవు మరి ఏ విధంగా ఇస్మాయిలు మరియు ఇస్సాకు కలిసి అబ్రహామును మెక్పెలా పొలములో పాతి పెట్టారో సమాధానము చెప్పటానికి సరిపోదు కనుక నా అభిప్రాయం ఏమిటి అనంటే సంవత్సరాల వరకు రానటువంటి ఈ అహదీసులు బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి అంటే క్రీస్తు పూర్వము వ్రాయబడినటువంటి కొన్ని వేల సంవత్సరాల క్రితం వ్రాయబడినటువంటి ఈ మాటలను వక్రీకరించి ఏదో ఒక రీతిగా మేము కూడా అబ్రహాముకు సంబంధించిన వాళ్ళమే మేము కూడా ఆశీర్వదింపబడిన వాళ్ళమే అని చెప్పటం కోసం ఆ కథను తిరగ రాస్తున్నారు అని కూడా చెప్పచ్చు అయితే ఇంకొక సరళమైన పద్ధతి ఉంది అబ్రహాము యొక్క ఆశీర్వాదాన్ని లేకపోతే అబ్రహామునందలి ఆశీర్వాదాన్ని పొందటానికి అదేమిటి అని అంటే ఏసుక్రీస్తు ప్రభువును అంగీకరిస్తే చాలు ఏసుక్రీస్తు ప్రభువు నా స్వంత రక్షకుడు అని అంగీకరిస్తే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మహమ్మద్ ఏ ముస్లింకైనా యహో ఆ దేవుడు చేసినటువంటి ఆశీర్వాదము మీకు దక్కుతుంది ఇస్మాయిలుకు కూడా దక్కింది ఎందుకు అనంటే అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ఇస్సాకు ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు ఇస్మాయేలును ఆశీర్వదించినటువంటి దేవుడు సమస్త భూజాతులకి ప్రతి జాతికి ప్రతి భాష మాట్లాడేవాడికి ప్రతి ఎథినిసిటీ నుంచి వచ్చిన వాడికి యేసు క్రీస్తు నామములో రక్షణనిచ్చాడు ఉచితంగా దేవునికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి జబర్దస్తిగా నేను అబ్రహాముకు చెందిన వాణ్ణి అని చెప్పుకునేందుకు బైబిల్లో ఉన్నటువంటి కథనాలను బైబిల్లో ఉన్నటువంటి చరిత్రను వక్రీకరించటం కంటే యేసుక్రీస్తు నందలి ఉన్నటువంటి ఉచిత రక్షణను కనుక మనం స్వీకరిస్తే ఆయన ఇస్మాయిల్ కుమారులము అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు మేము ఇసాకు కుమారులమని చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇంకా ఎవరి కుమారులమని చెప్పుకోవాల్సిన అవసరము లేదు మనము క్రైస్తవులముగా యూదులము కాదు మనం అబ్రహాము పిల్లలము కాదు కానీ విశ్వాసరీత్యా మనము ఏ విధంగా అబ్రహాము విశ్వసించాడో అలాగ విశ్వసిస్తున్నాము కనుక అబ్రహాము పిల్లలము నూతన ఎరుషలేము ఎందుకు అనంటే అంటే యేసు క్రీస్తు ఉచితముగా మనకిచ్చినటువంటి వారసత్వము ఎందరాయనను అంగీకరించిరో వారందరూ దేవుని పిల్లలగుటకు అధికారమును ఆయన ఇచ్చాడు ఈ అధికారం కారణంగా మనము అబ్రహాము పిల్లలము కాబట్టి మహమ్మదీయులు లేకపోతే ముస్లిం సహోదరులు ఇస్మాయిలు కుమారులు అని చెప్పటానికి వీలులేదు అరబ్బులే కానప్పుడు అరబ్బులే ఇస్మాయిల్ సంతానం కానప్పుడు ముస్లిం సహోదరులు ఏ విధంగా అవుతారు అన్నది మీరే ఆలోచించుకోవాలి దేవుడు ఈ మాటలను ఆశీర్వదించునుగాక